సికింద్లాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 63 నుంచి 47 వరకు గల 150 ఎకరాల భూమి చాలా సంవత్సరాల నుంచి 30 మంది రైతుల పేర్లపైనే ఉన్నాయి. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం వారి పేర్లను అక్రమంగా పహానీలో నుంచి తొలగించారు. అక్రమంగా తమ పేర్లు తొలగించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని, పహానీలో నిజమైన రైతులను నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ప్రముఖ హైకోర్టు న్యాయవాది శివకుమార్ గౌడ్ శివంపేట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ భానుప్రకాష్ కు వినతి పత్రం అందజేశారు. త్వరగా రైతుల పేర్లను పహానీలో నమోదు చేసి రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈరోజు తహసీల్దార్ గారికి మన సికింద్లాపూర్ ల్యాండ్ కు సంబంధించిన సర్వే నంబర్ 47 నుంచి 87 వరకు ఉన్న నంబర్లలో 12 నుంచి 2017 నుంచి 2020 వరకు 21 వరకు పహానీలో నుంచి పేర్లు తొలగించిన విషయంలో పిటిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ తహసీల్దార్ గారు ఒప్పుకున్నారు ఇలా డెలీట్ అయినాయని చెప్పేసి. కానీ వాళ్ళు చేయడానికి ఇప్పుడు ఆస్కారం లేదు, ఎందుకంటే కంప్యూటర్ క్లోజ్ అయింది, డిజిటల్ ఇంటర్నెట్ క్లోజ్ అయిపోయింది. దానికి కలెక్టర్ గారు రాసి పర్మిషన్ తీసుకుంటున్నారు, తీసుకొని రెక్టిఫై చేస్తాం, త్వరలో రోజు రెక్టిఫై చేస్తామని చెప్పారు. చేసి మాకు ఇన్ఫర్మేషన్ పంపిస్తామని చెప్పారు. అది ఇప్పుడు రైతులు కూడా అందరూ మాట్లాడారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, రైతులు ఏమంటున్నారంటే, మీరు డెలీట్ చేసేటప్పుడు కలెక్టర్ పర్మిషన్ లేకుండా ఇప్పుడు కలెక్టర్ పర్మిషన్ ఎట్లా అడుగుతారు అని చెప్పి సైజ్ సలీం నహాబ్ అడిగారు. డెలీట్ చేసేటప్పుడు ఉండాలి కదా, అప్పుడు పర్మిషన్ ఇప్పుడు ఎందుకు అని చెప్పి. కానీ ఇక్కడ ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం. ఇప్పుడు ఆల్రెడీ తహసీల్దార్ గారికి జ్యూడిక్షన్ ఉంది, వారు చేయొచ్చు, కానీ కంప్యూటర్ బంద్ ఉంది, కాబట్టి పర్మిషన్ తీసుకొని చేస్తామని ఇచ్చారు. అది రెక్టిఫై అయితే సరే, లేకపోతే రెక్టిఫై కాకపోతే మళ్ళీ అందరం వస్తాం, వాళ్ళు వచ్చి మళ్ళీ.